హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రియల్ రీల్స్. మనం ఈరోజు జేఎన్ రోడ్ వాకర్స్ అసోసియేషన్ పార్క్ దగ్గరలో ఉన్న ఒక 3 BHK యూజ్డ్ అపార్ట్మెంట్ మనకు రెడీ టు సేల్ కండిషన్లో వచ్చిందండి. ఇది అర్జెంట్ సేల్ కండిషన్లో ఉంది. ఇది జేఎన్ రోడ్ నుంచి మనము ఐరన్ హిల్ రెస్టారెంట్ పక్క స్ట్రీట్లో ఉన్న కాంచనా నగర్ అనే ప్లేస్లో ఉంది. రండి, ఇది ఎక్కడుందో చూద్దాం. ఇది అల్లూరి సీతారామరాజు స్టాట్యూ, రామాలయం జంక్షన్, ఏవీ రోడ్ జేఎన్ రోడ్ వెళ్ళే జంక్షన్ ఇది. ఇప్పుడు మనం ఈ జంక్షన్ నుంచి టువర్డ్స్ జేఎన్ రోడ్ కనుక వెళ్తుంటే మనకి రైట్ సైడ్లో కేఎల్ఎం, కొంచెం ముందుకెళ్తే మనకి కదీమ్స్, అలానే జేఎన్ రోడ్లో అలా స్ట్రైట్గా వెళ్తూ ఉంటే మనకి రైట్ సైడ్లో కాఫే కాఫీ డే, పక్కనే జీవీకే హాస్పిటల్, అలానే కొంచెం ముందుకెళ్తే మనకి బజాజ్ ఎలక్ట్రానిక్స్, రిలయన్స్ డిజిటల్, గోల్డ్స్ జిమ్, ఇవన్నీ టచ్ అవుతాయి. ఇవి దాటి ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత మనకి ఏకేసీ కాలేజ్ వాకర్స్ రోడ్ వస్తుంది. ఏకేసీ కాలేజ్ సంగతి మీకు తెలిసిందే. అక్కడ మనకి ఇంకొక ఈట్ స్ట్రీట్ రాబోతుంది, భరత్ గారు చెప్పినట్టుగానే. మరియు అండ్ ఇప్పుడు ఇదంతా మోస్ట్ కాస్ట్లీయెస్ట్ ప్లేస్, మీకు అందరికీ తెలిసిందే. ఇది వెల్ డెవలప్డ్ ఏరియా, అందరూ ఇక్కడే కావాలనుకుంటున్నారు. జనరల్గా ఇక్కడ అపార్ట్మెంట్ దొరకడమే కష్టం, అది కూడా మీకు బడ్జెట్ 50 నుంచి 55 లక్షల్లో దొరుకుతుంది. 55 లక్షలు పడుతుంది. ఇది 1500 SFT. మనకి వెస్ట్ ఫేసింగ్ అపార్ట్మెంట్, ఇది కాంచనానగర్. కాంచనానగర్ స్ట్రైట్గా వెళ్తే మీకు దీని ప్యారలల్ రోడ్లో డిబి రాజ్ స్క్వేర్ అపార్ట్మెంట్స్ ఉంటాయి. రైట్ సైడ్లో మీకు ప్రకాష్ నగర్ అసోసియేషన్, వాకర్స్ అసోసియేషన్ పార్క్ ఉంటుంది. వెస్ట్ ఫేసింగ్ అపార్ట్మెంట్, వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ నుంచి మనకు లోపలికి వెళ్తే మన హాల్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. అలానే మనకి ఈ అపార్ట్మెంట్కి ఇది వచ్చేసి 2nd bedroom విత్ అటాచ్డ్ వాష్రూమ్, అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్. కొన్ని కారణాల వల్ల మీకు అపార్ట్మెంట్ పూర్తిగా ఎక్స్ప్లోర్ చేయలేకపోతున్నాము, పర్సనల్ ప్రైవసీ వల్ల. అలానే మనకి ఈ మాస్టర్ బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ అండ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేసి ఉన్నారు. అండ్ ఇక్కడ నుంచి మనం బయటకు వచ్చి చూస్తే ఈ అపార్ట్మెంట్కి సపరేట్గా పూజ గది ప్రొవైడ్ చేసి ఉన్నారు. అండ్ ఇది మనకి 2nd bedroom అన్నమాట. బట్ ఈ 2nd bedroomని వీళ్ళు చూస్తున్నారు, డైనింగ్ ఏరియాగా కన్వర్ట్ చేసుకొని ఉన్నారు. ఈ అపార్ట్మెంట్ మనకు అన్ని ఫెసిలిటీస్తో ప్రొవైడ్ చేసి ఉన్నారు. లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది, అలానే దీనికి కార్ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఉంది. ఇది 5+ years ఏజ్డ్ ఓల్డ్ అపార్ట్మెంట్, యూజ్డ్ అపార్ట్మెంట్. మనము ఇప్పుడు బయట బాల్కనీలను చూస్తున్నాము. అలానే ఇప్పుడు మనము కిచెన్ ఎక్స్ప్లోర్ చేద్దాము. కిచెన్ అన్నీ కూడా మీకు కబోర్డ్స్ అన్నీ చేసి ఉన్నాయి. ఇది సెమీ ఫర్నిష్డ్ అపార్ట్మెంట్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి బయట మనకి యూటిలిటీ ఏరియా ఉంటుంది, షింక్ అదంతా బయట ప్రొవైడ్ చేశారు, అటిక్ కూడా ప్రొవైడ్ చేసి ఉన్నారు, వార్డ్రోబ్స్ అన్నీ చేసి ఉన్నారు. అండ్ 3-bedroom అపార్ట్మెంట్, ఇది మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఉంది. చాలామంది అడుగుతుంటారు మాకు ఏవీ రోడ్ జేఎన్ రోడ్లో సరౌండింగ్స్లో ఈ బడ్జెట్లో కావాలని. దూరం తొందరగా మనకు ఇటువంటివి కనపడవు. ఆలసించిన ఆశాభంగం, ఇప్పుడే మీరు త్వరపడండి. ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకెళ్తే లెఫ్ట్ సైడ్లో డిబి రాజ్ స్క్వేర్ అపార్ట్మెంట్స్ కనపడుతుంది. సో ప్యారలల్ స్ట్రీట్ అని చెప్పుకోవచ్చు. మనకు కనపడేది డిబి రాజ్ స్క్వేర్ అపార్ట్మెంట్స్. ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకెళ్ళి రైట్కి వస్తే కనుక ప్రకాష్ నగర్ వాకర్స్ అసోసియేషన్ పార్క్ ఉంటుంది. ఇది వెరీ ప్లెజెంట్ ఏరియా అని చెప్పుకోవచ్చు. మీరు బుద్ధం లెగిస్తే హ్యాపీగా పక్క స్ట్రీట్కి వెళ్ళి 1-2 కిలోమీటర్స్ వాక్ చేయొచ్చు.
ప్లెజెంట్గా పార్క్ ఉంటుంది. అండ్ మీకు మోస్ట్ రిచ్ పీపుల్ అంతా కూడా ఇదే ఏరియాలో ఉంటారు. మాగంటి మురళీమోహన్ గారు వాళ్ళ ఇల్లు కూడా ఈ సరౌండింగ్స్లోనే ఉంటాయి. ఇది మనకి ప్రకాష్ నగర్. ఇది గోదావరి టవర్స్ మనకి. అండ్ వాకర్స్ అసోసియేషన్, రాజమండ్రి వాకర్స్ అసోసియేషన్ పార్క్ ఇది. ఇది గోదావరి టవర్స్, డివి రాజ్ గారు కన్స్ట్రక్ట్ చేసింది, ప్రకాష్ నగర్ సొసైటీ. సో అదండి ఏవీ రోడ్ జైన్ రోడ్కి సరౌండింగ్లో మోస్ట్ ప్రామినెంట్ ప్లేస్లో ఉంది. ఇటువంటి మరిన్ని ప్రాపర్టీస్ మీరు ఎక్స్ప్లోర్ చేయడానికి మా రియల్ రీల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.